హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువిసి మస్తి. ఒకప్పుడు మనిషి నూరేళ్లు హాయిగా బ్రతికేసేవాడు, కానీ ఇప్పుడు 50 ఏళ్లు బ్రతకటమే చాలా కష్టమైపోతుంది. అలాంటిది ఓ తొలితరం హీరోయిన్ నిండు 100 ఏళ్లు పూర్తి చేసుకుని మన కళ్ళ ముందే ఉందని మీకు తెలుసా? ఆమె మరెవరో కాదు, హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ సి కృష్ణవేణి గారు. ఈమె గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి, ఎందుకంటే తన 12వ ఏటనే బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి కథానాయికగా నిర్మాతగా ఆమె ఎందరికో సుపరిచిత్రాలు. అంతేకాకుండా తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్నగారు ఎన్టీఆర్ గారిని నటుడిగా హీరోగాను పరిచయం చేసింది కూడా ఆమె. ఒక్క ఎన్టీఆర్ గారినే కాదు, ఎస్వి రంగారావు, ఘంటసాల, అంజలీదేవి లాంటి ఎందరో అతిరథ మహారథులను ఆమె సినిమా రంగానికి పరిచయం చేశారు. ఇదే కాదు, ఆమె మిర్జాపురం రాజా గారి సతీమణి కూడా. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని కూడా చురుకుగా ఉన్న ఈమె ఈ తరానికి కూడా చాలా ఇన్స్పిరేషన్. ఆమె సినీ జీవిత విశేషాలు, ఆమె వ్యక్తిగత అనుభవాలు, ఆమె ప్రస్తుత పరిస్థితి వంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. కృష్ణవేణి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గర పంగిడి గ్రామంలో 1924 డిసెంబర్ 24న జన్మించారు. వీళ్ళ నాన్నగారు ఎర్రంశెట్టి కృష్ణారావు గారు. ఈయన పంగిడిగూడెం రాజాగారి దగ్గర వైద్యుడిగా పనిచేసేవారు. తన 6వ ఏటనే అమ్మ చనిపోవడంతో వాళ్ళ నాన్నగారు వేరే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా వారిద్దరూ కూడా విడిపోయారు. దాంతో ఆమె రాజమండ్రిలోనే వారి బాబాయ్ గారింట్లో పెరిగారు. చిన్నప్పుడే స్కూల్లో చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో నటించడం మొదలు పెట్టారు. ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి బహుమతులు అందుకున్నారు. ఆ రోజుల్లో నాటకాలకు జనాదరణ బాగా ఉండేది. ప్రముఖ కమెడియన్ రేలంగి గారు కూడా సినిమాల్లోకి వెళ్లక ముందు, వెళ్లిన తర్వాత కూడా నాటక రంగాన్ని విడిచిపెట్టకుండా కొన్ని నాటకాలను ప్రదర్శించేవారు. అలా ఆయన ప్రొడక్షన్ లో రామదాసు అనే నాటకంలో కృష్ణవేణి గారు నటించారు. నాటకాన్ని ప్రముఖ దర్శక నిర్మాత సి పుల్లయ్య గారు చూశారు. ఆయన దృష్టిలో పడ్డారు కృష్ణవేణి. అప్పటికి బాలనటి నటులతో సతీ అనసూయ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు ఆయన. దాంతో రేలంగి గారి ద్వారా మద్రాసుకు కృష్ణవేణి గారిని పిలిపించి అనసూయ వేషం ఆమెకి ఇచ్చారు. అలా 1936లో వచ్చిన సతీ అనసూయ సినిమాలో తొలి అవకాశం అందుకున్నారు కృష్ణవేణి. అప్పటికి ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలు కూడా ఉండి ఉండవు. ఆ సినిమా తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ బాబాయిల వద్ద పెరిగారు ఆమె. ఆ తర్వాత మళ్లీ మీర్జాపురం రాజావారు జయా ఫిల్మ్స్ లో నిర్మించిన భోజ కాళిదాసు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేశారు. ఆ తర్వాత 1938లో వచ్చిన కచ్చదేవయాని సినిమా ద్వారా తన 13 ఏళ్లకే హీరోయిన్ గా లీడ్ రోల్ లో నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ రోజుల్లో ఎక్కువ పారితోషికం అంటే దాదాపుగా 45,000 వరకు తీసుకున్న హీరోయిన్ గాను తన ప్రత్యేకత చాటుకున్నారామె. ఆ తర్వాత మహానంద, మళ్ళీ పెళ్లి, జీవన జ్యోతి వంటి సినిమాల్లో వరుసగా నటించారు. దాంతో చెన్నైకి మకం మార్చేశారు. వీటిలో జీవన జ్యోతి సినిమా తొలి సాంఘిక చిత్రం కావటం విశేషం. అయితే ఈమె నటించిన సినిమాలన్నీ మీర్జాపురం రాజాగారు నిర్మించిన సినిమాలే కావటం వలన రాజాగారితో పరిచయం ఏర్పడింది. అప్పటికే రాజాగారికి పెళ్లయింది. ఆమె మొదటి భార్య సన్యాసం తీసుకున్నారు. దాంతో రాజాగారు కృష్ణవేణి గారిని ఇష్టపడ్డారు. జీవన జ్యోతి సినిమా సమయానికి కృష్ణవేణి గారి అంగీకారంతో వాళ్ళ ఇంట్లో కృష్ణవేణి గారి బాబాయి గారితో కూడా మాట్లాడి ఆమెను రెండవ భార్యగా పెద్ద హడావిడి లేకుండా రహస్యంగా విజయవాడలోని సత్యనారాయణపురంలో పెళ్లి చేసుకున్నారు మీర్జాపురం రాజా గారు. అప్పటికి ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలు. రాజాగారి వయసు ఈమె కంటే 20 ఏళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత కొంతకాలానికి రాజాగారి మొదటి భార్య కృష్ణవేణి గారు అందరూ కలిసిపోయారు. వివాహం తర్వాత బయట సంస్థల్లో పనిచేయడం ఇష్టం లేక సొంత ప్రొడక్షన్ అయిన జయా పిక్చర్స్, శోభనాచల స్టూడియోస్ లో నిర్మించిన పలు చిత్రాల్లో నటించారు. నటిగా ఆమెకు గొల్లబామ, లక్ష్మమ్మ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చాయి. కచ్చదేవయాని, గొల్లబామ, అనసూయ వంటి పలు చిత్రాల్లో పాటలు కూడా పాడారు కృష్ణవేణి గారు. 1942లో రాజా కృష్ణవేణి దంపతులకు అనురాధ అనే ఓ కూతురు జన్మించింది. భర్త రాజావారు సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండడంతో స్టూడియో వ్యవహారాలు చూసుకోవాల్సి రావడం, ఇటువంటి కారణాలతో నటనకు స్వస్తి పలికారు కృష్ణవేణి. ఆమె హీరోయిన్ గా నటించిన ఆఖరి చిత్రం 1952లో వచ్చిన సావాసం. మహారాష్ట్ర గవర్నర్ గా చేసిన కోన ప్రభాకర్ రావు ఆ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. ఆ తర్వాత ఆమె తన కూతురు పేరు మీద సొంతంగా ఎంఆర్ఏ ప్రొడక్షన్ అనే ఓ నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో 1949లో మనదేశం అనే సినిమాను నిర్మించారు. ఇదే సినిమాలో అన్నగారు ఎన్టీఆర్ గారిని తొలిసారిగా వెండితెరకు పరిచయం చేసిన మహనీయురాలామె. మనదేశం సినిమాకు గాను ఎన్టీఆర్ గారు
మొదటిసారిగా కృష్ణవేణి గారి చేతుల మీదుగానే చెక్ అందుకున్నారు. ఇది నటుడిగా ఎన్టీఆర్ గారు తీసుకున్న తొలి పారితోషికం. మొత్తం ఈ సినిమాకు ఆయనకు రెమ్యూనరేషన్ గా 2000 ఇచ్చినట్లు గుర్తు అని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పల్లెటూరి పిల్ల సినిమా ద్వారా ఎన్టీఆర్ గారిని హీరోగా కూడా పరిచయం చేశారు కృష్ణవేణి గారు. మనదేశం సినిమాతో విశ్వనట చక్రవర్తిగా చెప్పుకునే ఎస్వి రంగారావు గారికి నట జీవితాన్ని ప్రసాదించారు ఆమె. ఎందుకంటే ఈ సినిమాకు ముందు వరుదిని అనే సినిమాలో రంగారావు గారు నటించారు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వల్ల నటన వద్దు అనుకుని ఇంటికి వెళ్లిపోయిన రంగారావు గారిని పిలిపించి ఈ సినిమాలో నటింపజేశారు. అలా మనదేశం సినిమా సరిగ్గా ఆడకపోయినప్పటికీ చాలా సంతృప్తి ఇచ్చిందని పలు సందర్భాల్లో కృష్ణవేణి పేర్కొన్నారు. ఫ్రెండ్స్, ఎస్వి రంగారావు గారి జీవిత విశేషాలు తెలుపుతూ మన ఛానల్లో ఓ వీడియో చేశాను ఫ్రెండ్స్, ఓసారి చూసేయండి. మనదేశం సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు నిర్మించారు. భక్త ప్రహ్లాద, దాంపత్యం, గొల్లబొమ్మ వంటి సినిమాలను నిర్మించి నిర్మాతగాను సక్సెస్ అయ్యారు. నిర్మాతగా 1957లో విడుదలైన దాంపత్యం కృష్ణవేణి గారి చివరి సినిమా. కృష్ణవేణి గారి బాటలో ఆమె కుమార్తె ఎన్ఆర్ అనురాధాదేవి నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ముందు పలు అనువాద చిత్రాలు విడుదల చేసి లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ పై ఆమె కన్నడంలో తన తొలి చిత్రం భక్త కుంభారాని 1974లో నిర్మించారు. ఇందులో రాజ్ కుమార్ హీరో. తెలుగులో అనురాధ గారు తొలి చిత్రంగా అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జయప్రద కాంబినేషన్ లో 1977లో వచ్చిన చక్రధారి అనే సినిమాను నిర్మించారు. ఆ తర్వాత శ్రీవారి ముచ్చట్లు, రావణుడే రాముడైతే, రాముడు కాదు కృష్ణుడు, దాంపత్యం వంటి సినిమాలను నిర్మించారు. మొత్తం 17 చిత్రాలు నిర్మించారు అనురాధ. ఆమె నిర్మించిన చివరి చిత్రం 2000 వచ్చిన మా పెళ్లికి రండి. ఇందులో జేడి చక్రవర్తి, సాక్షి శివానంద్ నటించారు. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా అనురాధాదేవి 2001లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ని సొంతం చేసుకున్నారు. కృష్ణవేణి గారి భర్త రాజా గారు 1974లో కాలం చేశారు. ఆయన చనిపోయాక కూడా ఎలాంటి లోటు రాకుండా ముందుగానే ఏర్పాట్లు చేశారని, వీళ్ల అమ్మాయి కూడా నిర్మాతగా బిజీగా ఉండటం వల్ల ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడలేదని కృష్ణవేణి గారు చెప్పారు. మిర్జాపురం రాజా గారి ఆస్తులు కొన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ ఆ కేసులు కోర్టుల్లోనే నలుగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయానికి ఇచ్చిన భూమి రాజా గారిదే, అందుకే దానికి ఆయన పేరు పెట్టారు. నటిగా, నిర్మాతగా, గాయనిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత చాటుకున్న ఆమె 2004లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల్లో భాగంగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు కృష్ణవేణి. 101 నిండినా ఇన్నేళ్లు ఆరోగ్యంగా ఎలా ఉన్నారు అనే ప్రశ్నకు సమాధానంగా, నేను ప్రత్యేకంగా ఆరోగ్య సూత్రాలేమీ పాటించను, అక్కినేని నాగేశ్వరరావు గారి సలహా మేరకు ఉదయం పూట క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తా, నాన్ వెజ్ కూడా బానే తింటాను, ఇంత వయసున్న నా పనులు నేనే చేసుకుంటాను అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు కృష్ణవేణి గారు. ఈమె ఇలాగే ఆయురారోగ్యాలతో జీవించాలని అందరం కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్, ఇప్పటికీ మన కళ్ళ ముందే ఉంటూ మనకు ఇన్స్పిరేషన్ గా నిలిచిన కృష్ణవేణి గారి లైఫ్ స్టోరీ. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.